తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రావు చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలన నీ మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తు విమోచకునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమని నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునికే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై ఈ జనత కుమారుని ఇచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మను కనికరించి మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరియైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మలను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయు. ఆరోహణం తరువాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము. హల్లెలూయా. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదుకుదునని నా హృదయము నీతోనెను. నీ ముఖము నాకు దాచకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవనికి భయపడుదును. శుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగము నందుండునట్లు మహిమ కలుగును గాకమి. ప్రభువా మమును కనికరింపు. క్రీస్తు మామును కనికరింపు. క్రీస్తు మామును కనికరింపు.
ప్రభువా మామును కనికారింపుము సర్వోన్నతమైన వాణీలో దేవునికి మహిమా కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయన దయ ప్రభువైన దేవా పరమ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జానక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదీదలంచియునికు మహిని స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము ఏకకుమార యేసు ప్రభువా యెహోవాతనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మామును కనిక ప్రించుము చల్లగా లోక పాపములు మోసుకపు యేసు రక్షగా వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రాణాలించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నావెప్పుడు ఆమేన్ ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి ఉంచి ప్రార్థనలోకి వెళ్దాం. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మా హృదయములందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించుచు ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదయచేయమని
నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. ఆరోహణం తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 4:7-11 ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యొక్క ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యం చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన యొళ్ళ దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన యొళ్ళ దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్. ఆరోహణం తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను రాసిన సువార్త 15:26-16 ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. ఆరోహణం తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠం యోహాను సువార్త 15:26-16. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. వారు తండ్రినని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగును చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటినే వీటిని మీతో చెప్పలేదు. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనం అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కని ఆయన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినలియు అదృశ్య లోకంలోను దిగినలియు చనిపోయిన వారిలోను మూడో దినం లేచి పరలోకమును కెక్కి సర్వశక్తిగా తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నామని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆరాహణం తర్వాత ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు వినటానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి సజీవులుగా మనల్ని అందరినీ ఉంచిన దేవాది దేవునికి వందనాలు. దేవుని మాటలు వినటానికి సిద్ధపడిన సంఘమంతటికి కూడా దేవుని నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4:7-11 ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా ఒకసారి చదువుకుందాం. 7 ప్రారంభం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి.
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకని ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినట్లు దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమ ప్రభావము ఆయనకుండునుగాక. ఆమెన్. ఆది మా క్రైస్తవ సంఘం అంతా కూడా యేసయ్య తిరిగి వస్తారని నమ్మకం ఉంచిన వారుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే భక్తుడైన పేతురు గారు క్రైస్తవులకి ఈ విధంగా ఆయన రాసిన పత్రికలో తెలియపరిచారు. ఆయన తెలియపరిచిన విషయాలు, ఆయన ఆజ్ఞాపించిన విషయాలు మనం గనక ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, మొదటిగా స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలని, రెండవదిగా మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉండాలని, మూడవదిగా మిక్కుటమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలని, నాలుగవదిగా సనుగు కొనకుండా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలని, ఐదవదిగా దేవుడిచ్చిన వరములను ఉపయోగిస్తూ ఇచ్చిన పని విషయంలో ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండాలని, గృహ నిర్వాహకులుగా ఉండాలని ఆయన మనకి తెలియచేస్తా ఉన్నారు. ఇందులో మొదటిగా స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండటం అంటే ఏంటో చూద్దాం. స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండటం అంటే సరి అయిన విధానంలో ఆలోచించటం, దాని గురించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. అంటే కొన్ని విషయాలను బట్టి విపరీతంగా ఆలోచించకుండా ఉండడం. కొన్నిసార్లు గొప్ప గొప్ప దైవజనులు అని పిలువబడే వాళ్ళు కూడా ప్రవచనాల్ని తమ సొంత జ్ఞానంతో అర్థం చేసుకుని బైబిల్కి అనుగుణంగా ఉండకపోయినా తమకు అర్థమైన వాటిని ఇతరులకు నేర్పిస్తూ తప్పు త్రోవల్లో నడిపిస్తూ తమ జీవితాన్ని పరిచర్యను నాశనం చేసుకునే వారు కూడా ఉన్నారు. కొంతమంది యేసయ్య రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్తూ విశ్వాసుల్ని బెదిరిస్తూ భయాందోళనకు లోనయ్యేటట్లుగా చేస్తూ ఉంటా ఉంటారు. కొంతమంది పుస్తకాలు రచించి నవ్వులు పాలు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మనకు లేఖనాలు తెలిస్తే ఇలాంటి వారి బెదిరింపులకు మనం భయపడాల్సిన పని లేదు. ఉదాహరణకు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో యేసయ్య కూడా తెలియదు అని, అది తండ్రికి మాత్రమే తెలుసు అని ఆ గడియ గురించి చెప్తూ యేసయ్య శిష్యులతో చెప్పిన సంగతి మనం గమనించగలం. కాకపోతే కొన్ని సూచనల ద్వారా మనం ఆయన రాకడ సమీపంగా ఉందని మాత్రమే తెలుసుకోగలం. ఏ కాలంలో వస్తారో ఎవరికీ తెలియదు. దాని గురించి బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏ సమయంలో ఆయన వచ్చినా సిద్ధపడి ఉండటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉంటే మనం త్వరపడి నిర్ణయాల్ని మార్చుకోం. మనకు తెలిసిన విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటాం. ఆత్మీయ విషయాలే కాకుండా మన అనుదిన జీవితంలోని విషయాల పట్ల కూడా అవగాహన కలిగిన వారుగా ఉంటాం. పరిచర్యలో ఉన్నవారు ఎట్టివారుగా ఉండాలో పౌలు గారు తిమోతి పత్రికలో స్వస్థ బుద్ధి గురించి రాశారు అని మనం చూస్తా ఉన్నాం. మొదటి తిమోతి పత్రిక 3:2 ఈ మాటలు మనం చూడొచ్చు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునయుండి మద్యపానీయు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. లూకాసువార్త 12:35-40 కూడా మనం చూసినట్లయితే 35వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అదే 40వ వచనంలో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఒకవేళ విశ్వాసి యజమానుడు మరలా తిరిగి రాడు అని నమ్మితే తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇతరులతో మనకు ఉన్న సంబంధం దేవునితో మనకు ఉన్న సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన రాకడ గురించి ఎదురు చూడకపోతే ఇతరులను ప్రేమించడం కూడా మానివేస్తాం.
యేసయ్య శిష్యులమైన మనం ప్రేమించటం అనేది చాలా ముఖ్యం. ప్రేమ గురించి యోహాను సువార్త 13:30 ఏమనుందంటే, మీరు వహని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను అని రాయబడి ఉంది. 2 తిమోతి 3:5 ఉన్న భాగాన్ని గనక మనం చూసినట్లయితే, అంత్య దినముల్లో మనుషులు స్వార్థంగా ధనాపేక్ష కలిగి దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారని మొదలగు వాటిని పౌలు గారు అపాయకరమైన దినముల గురించి తెలియజేశారు. ఇది మనం 2 తిమోతి 3 మనం 3 గ్రహించగలం. ఏసై రాకడ సమయంలో సంఘం యొక్క అనుభవం గురించి చెప్తూ 2 రకాలైన గుంపులు గురించి ఆయన మాట్లాడారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు. వారు ఎదురు చూసే సమయంలోనే వారి విశ్వాసం పరీక్షించబడింది అని ఆ యొక్క వృత్తాంతాన్ని మనం గమనించినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కొంతమంది సిద్ధంగా లేరు. ఒక సమయం వరకు బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు మధ్యలో తేడా ఏమీ కనపడలేదు. సంఘంలో కూడా అందరూ భక్తి భావంలో ఉన్నట్లే కనబడతారు. ప్రార్థన చేసుకునేవారుగానే కనబడతారు. వాక్యం తెలిసినట్లుగానే కనబడతారు. కానీ ప్రభు వచ్చినప్పుడు వారి అసలైన స్థితి బయటపడుతుంది. ఇక్కడ నూనె పరిశుద్ధాత్మను సూచిస్తా ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపచేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనలో ఆ పని జరగనివ్వాలి. మనం పరిశుద్ధపరచబడ్డానికి అప్పగించుకోకపోతే బుద్ధిలేని కన్యకల వలె మన పరిస్థితి కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 3:10-11 ఈ మాటలున్నాయి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటేవి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. మనము స్వస్థ బుద్ధి గలవారమైతే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోగలం. అపోస్తలులు ప్రార్థనయందు, వాక్యమందు, సహవాసమందు ఎడతెగక ఉన్నారు అనే సంగతులు మనం లేఖనాల నుంచి తెలుసుకున్నవారుగా మనం ప్రవర్తించాలి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయ్యుండి అని 8వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, పాపాన్ని కూడా. యాకోబు పత్రిక 5:20 ఉన్న మాటలు ఒకసారి మనం చూస్తే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. ప్రేమ తప్పు మార్గం నుంచి మళ్లించగలుగుతా ఉంది. వాని ఆత్మను రక్షించి వాని యొక్క అనేక పాపాలని కప్పివేయడానికి సహాయపడతా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనం ద్వేషంతో నిండుకుంటే అవతలి వ్యక్తి యొక్క మంచి పేరును కూడా పాడు చేయడానికి సిద్ధపడిపోతాం. పొరలు గుట్టు బయట పెట్టకూడదని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆత్మీయత ముసుగులో ఇతరులు తప్పులు బయటపెట్టి ప్రార్థించమని కోరే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆదికాండం 9వ అధ్యాయంలో తాగిపడి ఉన్న నోవహ విషయమై హాము చేసిన తప్పిదం అలాంటిదే. మనం కూడా అలాంటి తప్పులు చేయడానికి ముందుకు వెళ్ళకూడదు. అదేంటంటే, తెలియని వారికి కూడా ఆ తప్పును గురించి తెలియపరిచిన వాడుగా మిగిలిపోయాడు. ఆ తర్వాత వచనాల్లో పేతురు గారు ఆతిథ్యం గురించి మాట్లాడారు. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఆతిథ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. అబ్రహాం గురించి చెప్తూ, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగుకయ్యే దేవదత్తులకు ఆతిథ్యం చేశారు అని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. మనకు తిరిగి చేయలేని వారితో మనకున్నవి మనం పంచుకుంటే ధన్యులు అవుతాము అని లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. అలానే మనలో ప్రతి ఒక్కరికి ఒక వరం దేవుడు ఇస్తాడని, ఆ వరంతో దేవుణ్ణి మహింపరచాలని లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేసుకునేవారుగా ఉండాలని, మనకున్న వరాలని బట్టి, మనకున్న కృపలను బట్టి బోధించేవాడైతే దైవోక్తుల్ని బోధించినట్లుగా బోధించాలి అని,
ఉపచారం చేసేవాడైతే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం కొలది ఉపచారాన్ని చేయాలని. ఎవరు ఏ వరాన్ని ఉపయోగించినా, కృపా వరాల్ని వినియోగించినా, వీటన్నిటి ద్వారా యేసుక్రీస్తుని మహిమపరుస్తూ ఉన్నామనే సంగతి గ్రహించిన వారుగా మనం ఆ పరిచర్య జరిగించాలి అని పేతృపత్రికలో భక్తుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఇలా చేయటం ద్వారా యుగ యుగములకు మహిమ ప్రభావం ఆయనకు ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. యోహాను సువార్త 15:26 నుండి 16:4 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్రు. శిష్యులు రాబోయే సంగతులను గురించి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా యేసయ్య వారిని సిద్ధపరుస్తున్నట్లుగా ఈ మాటల్ని మనం చదివినప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాం. పరిశుద్ధాత్ముడి పరిచర్య ఒక ఆదరణే కాదు, సాక్ష్యమిచ్చుట కూడా. యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టే ముందు ఈ సంగతులన్నీ కూడా వారికి తెలియచేశారు అని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉండదు, అసలు శ్రమలు అనేవే రావు అని క్రైస్తవ్యం బోధించటం లేదు. క్రైస్తవ్యం పూలబాటేమీ కాదు. చాలామంది క్రైస్తవ్యం ఒక పూలబాటని, ఎంతో సులభమైన మార్గమని అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. ఇందులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ విషయం అర్థం చేసుకోవడం వారికి చాలా మంచిది. శ్రమ తీరిన తర్వాత స్తుతిస్తాను అనడం అవివేకం. శ్రమల్లోనే సిరులున్నాయని, ఆ కష్ట సమయాల్లోనే మరింత దగ్గరగా ఆయన సన్నిధి మనతో ఉంటుందని మనం గ్రహించగలుగుతాం. మొదటి పేతృపత్రిక 4:14 ఈ మాటలున్నాయి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని ఉంది. 16:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను అనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించడి. ఈ లేఖనాలు శ్రమల్లో మనకి ఆదరణే కాదు, మనల్ని కూడా సాక్షులుగా నిలబెడతా ఉన్నాయి. ఆ శ్రమల్లో ఏం చెప్పాలో కూడా పరిశుద్ధాత్ముడే చెప్తా ఉన్నాడు గనక చింతించొద్దు అని మార్కు సువార్త 13:11 చెప్పబడింది. ఆయన నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును అని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకునే కాలం వచ్చుచున్నది అని చెప్పిన మాట తార్సు వాడైన సౌలు విషయంలో జరిగింది. అయితే అద్భుతంగా దేవుడు సౌలుని దర్శించి ఒక మాట పలికాడు. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని. నిజమే, క్రైస్తవులను హింసించిన ప్రతి ఒక్కరూ యేసయ్యనే హింసిస్తున్నారని తెలుసుకోవాలి. హింసించిన వారు ఆ యేసయ్య కొరకే సాక్షులుగా బ్రతకాలని మనం కూడా కోరుకోవాలి. ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు ఆయన శిష్యుల్ని ముందుగానే సిద్ధపరిచారు. పరిశుద్ధాత్ముడి పరిచర్య ఒక ఆదరణే కాదు, సాక్ష్యం ఇవ్వటం కూడా. అది శిష్యులకే కాదు నీకు కూడా. నువ్వు పడే శ్రమల్లో, నీకొచ్చే ఇబ్బందుల్లో, నీకొచ్చిన ప్రతి పరిస్థితిలో నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. దేవుని ప్రేమను పంచే ఒక సాధనంగా ఉండాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా హింసిస్తే ఆ హింస నీకు కాదు కానీ యేసయ్యని హింసిస్తున్నారని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను హింసిస్తున్న వాళ్ళు సైతం యేసయ్య కొరకు సాక్షులుగా బ్రతకాలని కోరుకోవాలి. అపొస్తలులు ఈ గొప్ప పని చేశారు. చాలామంది దైవజనులు ఈ గొప్ప పని జరిగించారు. వాళ్ళు ప్రాణాన్ని కూడా పరిచర్య నిమిత్తం పెట్టారు అని
లేఖనాల్ని చరిత్రని మనం చూసినప్పుడు తెలుసుకోగలుగుతా ఉన్నాం. దేవుడు మనందరినీ వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లుగా, ఆయన మాటల్ని అర్థం చేసుకునేటట్లుగా సిద్ధపరిచి, ఆయన మన జీవితాల్లో దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి విషయాలు మనం కలిగిన వారుగా, ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకున్న సంగతులు స్వస్థ బుద్ధి కలిగిన వారుగా, మెలకువ కలిగి ప్రార్థించేవారుగా, మికుటమైన ప్రేమ కలిగిన వారుగా, సనుక్కొనకుండా ఆతిథ్యం ఇచ్చేవారుగా దేవుడిచ్చిన వరాల్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తూ, ఇచ్చిన పని విషయంలో ఆయన వచ్చే వరకు నమ్మకంగా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అని దేవుడు మన కొరకు పంపిన పరిశుద్ధ ఆత్మని ఆదరణకర్తని, మన ఆదరణ కొరకు మాత్రమే కాకుండా ఇతరుల ఆదరణ కొరకును, ఇతరులకు సాక్ష్యం ఇచ్చుట కొరకును, మన జీవితాల ద్వారా ఇతరులకు సాక్షులుగా ఉండటం కొరకును మనం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ, అటు కృప అటు నడిపింపు దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్.